హాయ్ అండి, ఇవాళ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. పిల్లలకు పెద్దలకు అందరికండి ఇలా చాలా మంచి దినం అండి. శ్రీరామనవమి కళ్యాణం, ఇంట్లో పూజలు చేసుకుంటామండి. మళ్ళా గుళ్ళకు కళ్యాణం కోసం వెళ్తామండి. ఇలా పెద్ద పండుగ అండి. ఇవాళ మనము ప్రసాదము పానకం చేసుకుందామండి. నన్ను వడపప్పు ప్రసాదం చేసుకుందాము, కొద్దిగా పాయసం చేసుకుందామండి దేవుడి కోసము. కావలసిన పదార్థాలు చూద్దామండి. ఇది పెసరపప్పు అండి, కొద్దిగా పెసరపప్పు. ఇది పొద్దున్నే కడిగి నానబెట్టినండి. ఇది కొద్దిగా బెల్లం తీసుకున్నాండి, ఇంకా కొద్దిగా ఎక్కువనే తీసుకున్నా. బెల్లం కూడా నీళ్ళలో నానబెట్టినండి. ఇప్పుడు ఇది కలుపుదామండి. ఇది బెల్లము, దీన్నే బెల్లం పానకం అంటారండి. ఇప్పుడు ఇలా ఇది పెసరపప్పు నానబెట్టినండి. పొద్దునే కడిగి పెట్టిన, నానింది మంచిగా. పొద్దున నానబెట్టిన మంచిగా మెత్తగా నానిందండి. ఇక ఇది బెల్లం అండి. ఈ బెల్లం నీళ్ళలో నానబెట్టిన. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అండి, సోంపు, మిరియాల పొడి అండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మొత్తం వంపేసుకోవాలండి మనము. ఇవి నీళ్ళు వంపేస్తా. దేవుడికి ఇట్లనే ఎక్కేయాలండి ప్రసాదము. ఇక ఇది బెల్లం నీళ్ళండి, ఇవి దీన్నే పానకం అంటారండి. ఇప్పుడు ఇలా సోంపు వేసుకుందామండి. సోంపు, కొద్దిగా మిరియాల పొడి అండి. ఇక ఇదే ప్రసాదం అండి. పానకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెసరపప్పు అండి. మనం నీళ్ళని వంపేసుకున్నాం కదా, ఇక ఉత్తపప్పు ఎక్కియకుండా కొద్దిగా బెల్లం పెట్టాలండి. దేవుడికి ప్రసాదం, వడపప్పు ప్రసాదం రెడీ అయిపోయిందండి. పానకం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సేమియా చేసుకుందామండి. ఈ ప్రసాదాలు రెండు, వడపప్పు ప్రసాదము, పానకం ప్రసాదము రెండు రెడీ అయిపోయినండి. ఇప్పుడు ఇవి పక్కకు పెడదామండి. పక్కకు పెట్టి మనం పాయసం చేసుకుందామండి. ఇక పాయసంకు పాలండి, అర్ధ లీటర్ ఉన్నాయండి. ఇవి సేమియా అండి. ఇవి రెడీమేడ్ దొరుకుతాయండి. సేమియా చాలా బాగుంటుందండి. ఇక్కడ చార్మినార్ దగ్గర దొరుకుతుంది. మాకు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ మజీద్ ఉందండి. మజీద్ కింద షాపులు ఉంటాయి. అక్కడ ఇది సేమియా ఇట్లా సుట్టు దొరుకుతుంది అండి. ఇంత సుట్టు దొరుకుతుంది. కొద్దిగా వేసుకున్నామంటే చాలా అవుతాయండి. ఇవి మంచిగా నేతిలో వేయించి పాయసం చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిద్దామండి. పాలు, సేమియా, ఇవ్వండి, కాజు, బాదం, సారపలుకు, కర్బూజిత్తులు ఉన్నాయండి. ఇలా ఇక రెండు ఇలాచీలండి, దాన్ని చేసుకుందాము. మదర పౌడర్ అయిపోయిందండి, చక్కెర అండి. ఇక ఇది ఇక ఇప్పుడు మనం ఇలా నెయ్యి వేసుకొని వేయించుకుందామండి. దాన్ని స్టవ్ ముట్టిస్తుందండి. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఆల్రెడీ కొద్దిగా వేసినా, ఒక స్పూన్ వేసినా అండి. ఒక స్పూన్ వేసినండి. కొద్దిగా ఇక్కడ పాలు వేడి చేస్తాండి. అవి వేసిన దాకా పాలు వేడి అయితే తర్వాత మనము ఇది వేసేసుకుందామండి. నెయ్యి ఆగింది. Thank you.
సేమే అది బ్యాబీనో సేమే కూడా చేస్తాం కదండి, ఇది దానికంటే టేస్ట్ అవుతుందండి, చాలా టేస్ట్ అవుతుందండి. ఇలా కొవ్వ కూడా వేసుకోవాలండి, కొవ్వ వేస్తే ఇంకా చాలా రుచి అవుతుందండి. ఇలా చిన్న మంట మీద వేయించుకోవాలండి, లేకుంటే మాడిపోతాయండి. ఇక ఎర్రగా వేగినాయండి మంచిగా. ఇప్పుడు వీళ్ళు పాలు వేసేద్దామండి మనము. ఇవి అర్ధ లీటర్ పాలండి. కొద్దిగా ఇది మసాలాలు అండి ఉడకాలి, సేమే కదా. ఇవి తొందరగా ఉడుకుతాయండి, ఇంకా మన బ్యాబీనోన కొద్దిగా టైం పడుతుంది, ఇదైతే తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇలాచి దంచుకుందామండి, అది కొద్దిగా ఉడుకుతుంది అప్పటి వరకు. ఈ రెండు ఇలాచీలు దంచుకుందామండి. ఇవి అయిపోయిందండి, ఖీర్ మసులుతుందండి, పాయసం మసులుతున్నది. కొద్దిగా వేడైందంటే చాలండి అవి ఉడికిపోతాయి. ఇగో ఇలాచి పొడి వేసేస్తున్నాండి. కాజు, బాదాము, సారపలకు, కర్బుజీతులు ఉన్నాయండి, వేసేద్దామండి ఇవి కూడా. కొద్దిగా మసాలాలు అండి, పాలు కూడా ఆల్రెడీ చిక్కగానే ఉన్నాయండి. ఒక్క నిమిషం అయితే ఉడికిపోతుందండి, అది పొంగొచ్చింది కదా, ఒక్క పొంగొచ్చిందంటే తొందరగా ఉడికిపోతుందండి. ఇక ఆల్రెడీ ఉడికిపోయినాయండి, ఒకటే నిమిషంలో ఉడికిపోతాయండి, ఎందుకంటే సేమియాలు చాలా సన్నం ఉన్నాయి కదా, చాలా అంటే చాలా సన్నం ఉన్నాయండి. చక్కెర వేసేద్దామండి. ఓ చిన్న చెంచాతో ఒక 5-6 చెంచాలు ఉంటుందండి. ఇక కొద్దిగా ఇది చక్కెర కరగానే దించేద్దామండి. మళ్ళీ ఇంక చల్లగైనాక చాలా దగ్గరికి అవుతుందండి, గట్టిగా అవుతుంది, దగ్గరికి అవుతుంది. ఎర్ర మసాలాలు అండి, అది మసిలినాక చూపిస్తా. అయిపోయిందండి, ఇక దించేసుకుందామండి, ఎందుకంటే మళ్ళీ చల్లగైందంటే ఇంకా దగ్గరకు అవుతుందండి. ఇప్పుడు ఇంత ఉండాలి, చల్లగైతే ఇంకా చాలా గట్టిగా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాండి, ఇది స్టవ్ బంద్ చేసినండి. ఒక గిన్నెలకు తీసుకుందామండి, thank you.
రాములవారి ప్రసాదం రెడీ అయిపోయిందండి. పానకం అండి, ఇది వడపప్పు అండి, రెడీ అయిపోయింది. పాయసం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గిన్నెలకు తీసుకున్నాండి. రాములవారి ప్రసాదం రెడీ అయిపోయిందండి, అను పానకం రెడీ అయిపోయిందండి, వడపప్పు ప్రసాదం రెడీ అయిపోయిందండి, ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయిందండి. ఎంత అదృష్టం కావాలండి, అలా రాములవారికి మనం ఎక్కించి ప్రసాదం మనం తిన్నామంటే సంవత్సరంకి ఒకసారి ఎంతో సంతోషం అనిపిస్తుందండి. రాములవారి ప్రసాదం రెడీ అయిపోయిందండి, పానకం రెడీ అయిపోయిందండి, వడపప్పు ప్రసాదం రెడీ అయింది, పాయసం కూడా రెడీ అయిపోయిందండి. రాండ్రి అందరం కలిసి దేవుడికి ఇలా ప్రసాదం ఎక్కిద్దామండి. ప్రసాదం ఎక్కించి అందరం కలిసి ప్రసాదం తీసుకుందామండి. చూడండి రానోళ్ళు పిల్లలు, ఇప్పటి పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు రానోళ్ళు ఉంటే చూసి నేర్చుకోవచ్చు అండి, చేసుకొని దేవుడికి ఎక్కియచ్చు అండి. చెయ్యండి, దేవుడికి ఎక్కియండి. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.